వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సర్వేలు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాజీ సీఎం మాయావతి పంధాను మార్చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బీఎస్పీ అధికారం చేపట్టేందుకు దోహదపడిన సోషల్ ఇంజనీరింగ్ను మరోసారి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బెహెన్జీ. తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు సామాజికంగా పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ని ఢిల్లీకి దగ్గర దారి అని భావిస్తారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన యూపీలో ఓటర్లు 2019 ఎన్నికల్లో బీజేపీ వైపు ఏకపక్షంగా మొగ్గారు. దీంతో పార్టీలు వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో బీఎస్పీ 6.5% ఓట్లను కోల్పోనున్నట్లు చెబుతున్న సర్వేలతో ఆ పార్టీ అధినేత్రి మాయావతికి కళ్లు తిరుగుతున్నాయి. బెహెన్జీ ఆదరణ గతంలో కంటే పడిపోయి కేవలం 15% మంది మాత్రమే ఆమెను సీఎంగా కోరుకుంటున్నట్లు చెబుతూ ఉండడంతో ఏనుగు పార్టీ తన విధానాల్ని సమూలంగా మార్చుకోక తప్పదని తేలిపోయింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించింది. రాజపుత్ర కులస్థుడైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్న బ్రాహ్మణుల్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించింది. జూలై 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించి అయోధ్యను అంతర్జాతీయ మతపరమైన పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసింది. తాజాగా తాము అధికారంలోకొస్తే బీజేపీ పాలనలో కంటే ఎక్కువగా బ్రాహ్మణులకు సామాజికంగా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు మాయావతి. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న మంత్రంతో ముందుకు సాగుతామన్నారు. దళితుల సంక్షేమమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా చూస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా విగ్రహాలు ప్రతిష్ఠించడం, స్మారక చిహ్నాలతో పాటు పార్కుల నిర్మాణాలు చేపట్టబోమని ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి విలువైన ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శల్ని మూటకట్టుకున్నారు. ఈసారి ఆ పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. బీజేపీ పక్షపాత వైఖరితో విసిగిన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల ప్రజలు, ముఖ్యంగా బ్రాహ్మణులు బీఎస్పీకి దగ్గరవుతున్నారని మాయావతి అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఎస్పీకి చేరువవుతుంటే ప్రత్యర్థి పార్టీలో గుబులు మొదలైందని బెహెన్జీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి ఇటీవల తేల్చి చెప్పారు. 2022 ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.